నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మేము వస్తున్నాం అనేసి మా మమ్మీ చేసి కనిపిస్తున్నాయా? హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా మనం లాంగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదామా. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, పక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ముందుగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలకి హాలిడేస్, సో మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అనేది పక్కగా కమెంట్ చేయండి. నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తున్నాను. అండ్ మొన్న ఉగాదికే వచ్చినామన్నమాట, సో ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఆ వ్లాగ్ కూడా పెట్టినా, ఆ వ్లాగ్కి చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. పెద్దవాళ్ళు ఒక కూతురులాగా, అండ్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా, అండ్ చిన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో అక్కలాగా, ఇట్లా చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఆ వ్లాగ్స్ అనేది చూసేయండి. అండ్ హైదరాబాద్లో పని ఉంటే, సో నేను శ్రీయాన్సి హైదరాబాద్కి వచ్చినాం అనమాట మొన్న వెమ్లాడ నుంచి. ఆ పని అంతా అయిపోయింది, సో మళ్ళీ బ్యాక్ టు వెమ్లాడనే వెళ్దామని అనుకున్నా. కానీ ఎందుకో మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళాలనిపించింది. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళక 1 ఇయర్ పైన 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ జనవరిలో వెళ్ళింది. అసలు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఇయర్లీ అట్లీస్ట్ 2 అన్న అట్లా వచ్చేదాన్ని. హైదరాబాద్లో ఉండి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నా. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, పర్టికులర్గా ఒకటని ఏమీ లేదు. ప్రతి పండగకి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అటెండ్ అయ్యి నేను మళ్ళీ ఇక్కడికి వద్దామని ప్రతిసారి అనుకుంటా, బట్ వెళ్ళలేకపోతున్నా. కాకపోతే శ్రీయాంశ్ని మాత్రం పంపిస్తున్నాను, ఎందుకంటే నేను మిస్ అయినా పర్లేదు, తను మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదని. అండ్ ఇంకొకటి అనిల్ని తీసుకెళ్ళడం అటు ఇటు తిప్పడం ఇబ్బంది. ఇంకొకటి అక్కడ వాళ్ళది పల్లెటూరు కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు, సో అక్కడ అనిల్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి. అండ్ ఇక నేను ఒకదాన్ని వెళ్ళడం ఎందుకులే, అనిల్ రాంది అని అదొకటి. సో అట్లా ప్రతిసారి వెళ్ళట్లేదు అన్నమాట. అసలు నాకే నేనే షాకింగ్ ఉన్నా, ఇంత దగ్గరుండి కూడా అసలు వెళ్ళలేకపోతున్నా అనేసి. సో ఫైనల్లీ 1 ఇయర్ తర్వాత వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3కే లేచి 5కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామని అనుకున్నాను, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఎండలు ఎక్కువ కాకముందు ఇంట్లో పడితే అయిపోతుంది కదా, అండ్ దట్ టు బస్ జర్నీ టూ మచ్ ఉంటుంది సమ్మర్లో. సో 4 లేసరికి 4 అయింది. నేను నాకు ఫాస్టింగ్ ఉండే అనమాట, సో నేను ఒక్కదానే హెడ్ వాష్ చేసిన, శ్రీకి జస్ట్ బ్రష్ చేసిన అనమాట. ఇంకా స్నాక్స్ పెట్టుకోవాలి బస్సులో వెళ్తున్నాం కాబట్టి, మధ్యలో టిఫిన్ చేసే అంత ఎక్కడ ఉండదు. సో ముందు రోజు చపాతి వేసి ఉండే, సో చపాతి జామున్ పెట్టేసి బాక్స్లో పెట్టుకున్న. బనానాస్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను అనమాట, బెటర్ అసలు బనానాస్ అయితే. అండ్ బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేసుకొని, సో మేము జూబ్లీకి వచ్చేసరికి తెల్లవారు అయిపోయింది. సో బస్ అయితే ఎక్కేసినాము. అవునమ్మా, మేము చిన్న ఉన్నప్పుడు అట్లే అనుకునే వాళ్ళము. చూడు ఇప్పుడు ఇప్పుడు నీకు బస్సులో టైం పాస్ కావాలి కదా, మరి ఏదో ఒకటి చేయాలి. ఏ దొంగకు లేదు, బస్సులోనే జడలు కూడా వేసిన, జడలు బస్సులోనే వేసేసిన మార్నింగ్ టైం లేకుండే. ఇంకో టైం పాస్కి ఏదో ఒకటి. మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా పేపర్స్ ఇట్లా డిజైన్ డిజైన్గా కట్ చేసుకొని ఆడిరా, మేము ఆడేటోళ్ళము. ఇది టికెట్ అన్నమాట, చెప్తాను కూడా ఏంటని టికెట్ అనేది. శ్రీయు మంచిగా వాడుకొని లేచింది. అండ్ ఫైనల్లీ మేమైతే కరీంనగర్కి చేరుకున్నాము. అండ్ కరీంనగర్లో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో పక్కగా కమెంట్ చేయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చాలామంది కరీంనగర్ అక్కని మెసేజ్ పెడుతుంటే మీట్ అవుదాం అనేసి, బట్ అస్సలు కుదరట్లేదు. ఈసారి మాత్రం పక్కగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను నేను. అండ్ అసలైన టాస్క్ మాకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మా ఊరికి బస్సెస్ చాలా తక్కువ, జనాలు ఏమో ఎక్కువ. మినిమం 15 to 20 మినిట్స్ వెయిట్ చేస్తా కానీ బస్సు రాదనమాట. అండ్ దట్ ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కదా, అసలు మామూలుగా లేరు జనాలు. శ్రీయాన్సి ఏం చెప్తుంది, ఏం చెప్తుంది శ్రీయాన్సి? అడ్వర్టైజ్మెంట్ ఏమని చేసిన, అడ్వర్టైజ్మెంట్ ఏం చేసిన, బస్సులో కూర్చున్న వాళ్ళందరితో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉందా అక్కడ అడిగి కలుపుకున్నాం మీరు చెప్పి అని చెప్తున్నాను. స్పెల్లింగ్ కోసం స్పెల్లింగ్ చేయొచ్చాను ఇంగ్లీష్లో.
ఫస్ట్ బస్సు వచ్చింది, అసలు ఎక్కలేకపోయినాం అందులో. అండ్ దట్టు రెండు బ్యాగులు అండ్ శ్రీయాంజ్ని పట్టుకొని సీట్ దొరకడం కష్టం, 1.5 అవర్ జర్నీలో నిలుచొని ఇంకా చాలా కష్టం అనేసి. సో నేను లైట్ తీసేసుకున్నా. సో సెకండ్ బస్ వచ్చింది, ఇందులో కూడా శ్రీయుని అట్లా ఎట్లా కూర్చుండబెట్టినా. నేను చెప్పదండి ఐడియా ఉందా మీకు ఎవరికైనా, చెప్పదండి వరకు నిలుచొని చెప్పదండి తర్వాత నాకు సీట్ దొరికింది. సో ఫైనల్గా అయితే ఇట్లా కూర్చున్నాం. ఇంకా నేనైనా కొత్త వాళ్ళతో తక్కువ మాట్లాడతాను, కానీ శ్రీయు అయితే జర్నీ టైంలో ఇంకా పరిచయం చేసుకుని మరీ మాట్లాడుతుంది, టైం పాస్ చేసుకుంటుంది. ఇందాక ఆంటీ దిగిపోయారు కదా, దిగేటప్పుడు కూడా టాటా చెప్తుంది. మరి బీబీ మన ఊరికి కూడా కొత్త బ్రిడ్జ్ అయింది, అసలు ఎన్ని 1 ఇయర్ కంటే ఎక్కువైపోయింది బేబీ. వచ్చి వాటర్ కొన్ని ఉన్నాయి కానీ వాటర్ ఇచ్చాడు, నేర్చాడు ఇచ్చాడు, వాటర్ ఉన్నాయి. అబ్బా నిజంగా పిల్లలు, ఇప్పటి పిల్లలు ఎట్లున్నారంటే మన ఇంట్లో ఒకలా ఉంటే ఒకలా ఉంటారు, అమ్మమ్మ వాళ్ళు ఒకలా ఉంటారు, నానమ్మ వాళ్ళ ఇంట్లో ఒకలా ఉంటారు, ఎవరైనా చుట్టాలు వస్తే ఒకలా ఉంటారు, వాళ్ళ ఇంటికి మనం పోతే ఒకలా ఉంటారు. ఎన్ని వేరియేషన్స్ వీళ్ళ దాంట్లో. అప్పటికి అప్పుడు మనమైతే ఒకలాగా ఒకటేలాగా పెరిగినాం కదా రియల్గా. అబ్బా మీకు కూడా ఇట్లా అనిపిస్తుంది, అబ్బా వీళ్ళతో వేగలేమే బాబు, అసలు ఊరు వెళ్తే అది ఒక ఫీలింగ్ వస్తుంది కదా నిజంగా. నాకు ఒక్కదానికి ఇట్లుంటుందా, మీ అందరికి కూడా ఇట్లనే ఉంటుంది? పక్కా కామెంట్ చేయండి అసలు మాత్రం. అండ్ మేము మార్నింగ్ 5:30 అట్లా స్టార్ట్ అయినాము, ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 12 అయింది. అంత టూ మచ్ ఉంటుంది. కరీంనగర్ వరకు ఈజీగానే వచ్చేస్తాను, లేని 3-3.5 అవర్స్లో వచ్చేస్తాము. కరీంనగర్ నుంచి మా ఊరికి రావడానికి నాకు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. అండ్ అందులోనూ లాస్ట్ 2-3 డేస్ నుంచి బీభత్సమైన ఎండలు కొడుతున్నాయి, మామూలుగా లేదు అసలు జర్నీ అయితే. అండ్ కరెక్ట్ లంచ్ టైంకి వచ్చేసినాం మంచిగా. మా మమ్మీ ఇవాళ ఇట్లా అసలు అంటే నార్మల్గా ఫాస్టింగ్ లేకపోతే మంచిగా నాన్ వెజ్ వండి పెట్టేది, ఇంకా ఫాస్టింగ్ కాబట్టి పప్పుచారు చేసింది. అండ్ రాగి సంకటి నా ఫేవరెట్, చిన్నప్పుడు అస్సలు తినకపోయేదాన్ని, నేను చాలాసార్లు షేర్ చేసిన. దాని వాల్యూ తెలిసినాక మనకి అంటే మనం ఇష్టపడతాము, ఇష్టం లేకపోయినా తింటాము, అంటే మన హెల్దీకి మంచిగా మంచిదైతే పక్కగా అలవాటు చేసుకొని తింటాం కదా. సో అట్లా నా వాటిలల్లో నేను చాలా తక్కువ అసలు ఎక్కువ తినను అనమాట అన్ని కర్రీస్, కానీ దాని వాల్యూ తెలిసినాక మాత్రం నాకు ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా నేను అది అలవాటు వేసుకుంటా అండ్ తింటా. సో మొత్తానికి అయితే ఇట్లా ఇంకా ఊర్లో వస్తేనే ఇప్పుడు ఇది మా ఇంట్లో కూలరు ఫ్యాన్లు లేని అసలు ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇంకా దట్టు నాది స్వెట్ బాడీ అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, చెప్తే చాలామంది రిలేటెడ్ వాళ్ళు కూడా కామెంట్ చేశారు, తిండి లేకపోయినా ఉంటా కానీ ఫ్యాన్ గాలి కూలర్ గాలి. అందులోనే అదే సమ్మర్లో అయితే స్పెషల్గా కూలర్ లేని నేను అస్సలు ఉండలేను. ఏసీకి పెద్దగా అదేం కాదు, కాకపోతే కూలర్ అయితే మస్ట్. ఏసీ ఎక్కువ కూడా పడదు, నాకు బాగా హెడేక్ వస్తుంది. సో ఇట్లా అందరం కలిసి ఇంకా తిందామనేసి అని అనుకున్నాము. అండ్ మమ్మీ మేము వచ్చరికి ముందు రోజే చింతకాయ కొట్టుండే, సో కొంచెం మిగిలింది అక్కడ ఉంటే ఇంకా మా పిల్లలు దాన్ని ఏంది కొట్టుకుంటూ గింజలు తీస్తున్నారనమాట. అండ్ ఎండాకాలంగా మనకి కామన్ హాలిడేస్తో పాటు ఇవన్నీ చింతకాయలు కొట్టడము, మిరప్పండ్లు అండ్ ఆటలు ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తా. అంటే మా ఊర్లో మేము ఎట్లు నేను ఎట్లుంటా, నేను చిన్నప్పుడు ఎట్లా పెరిగినా ఏంది అనేది మీకు అందరికీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇంకా కూర్చొని ఇప్పుడు మా మమ్మీ పకోడీ కూడా వేసింది అనమాట, ఈ వేడి వేడికి ఇట్లా కూలర్ ముందు కూర్చొని. అండ్ రాగి సంగటిలో పప్పుచారు అద్దుకొని తింటే ఆహా అసలు సూపరే సూపరు. అండ్ లాస్ట్ టైం వ్లాగ్కి కిడ్స్కి సమ్మర్లో యాక్టివిటీస్ అండ్ ఫుడ్ గురించి కూడా వ్లాగ్స్ తీయండి అక్క అని అడిగారు. సో దీని గురించి కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మామూలునైతే సమ్మర్లో ఎవరికైనా అంటే మాకైతే అట్లనే అనిపిస్తుంది, ఫ్రై కర్రీస్ ఎక్కువ తినాలనిపించదు, కొంచెం లిక్విడ్స్ టైప్ అంటే చారు పచ్చిపులుసు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే మన సైడ్ బాగా చేస్తారు కదా చింతకాయ కొట్టినప్పుడు, ఇట్లా కొత్త చింతపండుతో పచ్చిపులుసు చేయడం అండ్ చల్లచారు చేయడం అంటే మజ్జిగ పులుసు అంటారు కొంతమంది. సో ఇట్లాంటి లిక్విడ్స్తోనైతే ఎక్కువ తినాలి అంటే తినాలనిపిస్తుంది ఫ్రైస్
రైస్ అయితే తక్కువ తినాలనిపిస్తుంది. అండ్ అక్క వాళ్ళ చిన్నబాబు కూడా మనకి ముందే ఎగ్జామ్స్ అయిపోయి ఉండే, వాడు ముందే వచ్చిండు, లాస్ట్ వీకే వచ్చేసిండు అనమాట. పెద్దోనికి ఇంకా ఎగ్జామ్స్ కాలేదు. యాక్చువల్గా అదొక రీజన్ అనమాట. అంటే మేము వస్తే శ్రియాన్స్ ఒక్కతే టైంపాస్కి కొంచెం కష్టం కదా, సో వాడు కూడా ఉన్నాడు కదా, ఉన్న కొన్ని డేస్ అయినా కొంచెం ఇద్దరు కలిసి ఆడుకుంటారా అనేసి, సో దాన్ని కూడా అంటే మేము ఇద్దరం వచ్చేసినాం అనమాట. ఒకటేసారి చెప్పిన ఇట్లా ఎవరు తింటారు చెప్పు, ఇట్లా ఎవరు తింటారు? మా అవ్వ తింటది అట్లా. మా అవ్వ అవ్వ అంటుండ్రు, మా అవ్వ అంటే ఇదిగో ఇట్లా మంచిగా మెత్త కలుపుకునేది మా అవ్వ, ఇట్లా మంచిగా మెత్త కలుపుకొని ఎండాకాలంలో అప్పుడు ఉండే మేము చిన్న ఉన్నప్పుడు నీకు లేరా, నీకు ఉన్నట్టు మాకు ఉంటుండే. మా అవ్వ మస్తు మస్తు కథలు చెప్తుండే తెలుసు, మీ పెద్దమ్మ అయితే పక్కలనే ఫుల్ కథలు చెప్పేది, నేను ఎక్కువ వినకపోయేదా కానీ. ఇక బేబీ ఇట్లా ఇది ఇది తక్కువ, ఇంకా ఇట్లా ప్లేట్ నిండా పోసుకునేది, పోసుకొని ఇదే తినేది మా అవ్వ తెలుసా, మంచిది ఇట్లా తింటే తెలుసా నీకు, అయితే తెలుసుకో. వానకాలం వస్తే, వానకాలం వస్తే కందిపప్పు ఉడికేసి పల్లెంలో బెల్లం తీసి మరిగేసి మంచిగా పల్లెంలో వస్తుందా అందరూ. నిజం బేబీ మంచిగా చెప్తుంది కదా, అసలు ఉప్పు కూడా వేసుకోకపోయేది మా అవ్వ తెలుసా, వేసుకోవద్దు మనకు బాగా అలవాటై ఉప్పులు వేసుకొని తింటున్నాం కానీ. చిన్న ఉన్నప్పటి నుంచి మేము నానమ్మ దగ్గర పెరిగినాం, అంటే తను మాతో పాటే ఉండేది మా నానమ్మ, మేము అవ్వాను పిలిచేటోళ్ళము. ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి. మన సైడ్ అంటే ఇటు సైడ్ తెలంగాణ సైడు అమ్మలని ఆ కాలంలో అవ్వ అవ్వ అని పిలిచేటోళ్ళు. సో మా డాడీ అవ్వ అని పిలుస్తుంటే మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అట్లనే అలవాటు అయిపోయింది, మేము అవ్వనే పిలిచేటోళ్ళం. తనతోనే మాకు చాలా బాండింగ్ ఎక్కువ, అమ్మమ్మతోనే చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళం అనమాట, ఎప్పుడో ఒకసారి అట్లా కలిసేవాళ్ళము. నానమ్మతో ఎక్కువ, ఆల్మోస్ట్ మా డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు తను ఉంది. సో ఆ విషయాల గురించి శ్రియాన్స్కి ఎప్పుడు చెప్తుంటాను అనమాట. అండ్ శ్రీయుది ఇది అక్షరాభ్యాసము పిక్, మేము బాసర్లో చేయించినప్పుడు అప్పుడు చూడండి అనిల్ ఎంత బాగున్నాడు, అసలు మంచి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అదైతే. అండ్ తినేసినాము కాసేపు కూలర్ దగ్గర కూర్చొని. అండ్ ఈవినింగ్ టైంలో కొన్ని చింతకాయలు ఉండే, చిన్న ఉన్నప్పుడు మా అక్క నేను ఇద్దరం కలిసి కొట్టడోళ్ళం అన్నట్టు. సో దాని గురించి శ్రియాంజ్కి చెప్తున్నా నేను. శ్రియాంజీ చిన్నప్పుడు ఈ ప్లేస్ లో నేను తీసేదాన్ని తెలుసా, గింజలు తీసేదాన్ని పెద్దమ్మ నేను మేము ఇద్దరం కలిసి మొత్తం కొట్టినది కూడా ఉన్నాయి కదా బాబు, పని చేసుకున్న వరకు మీరు ఇద్దరు చేస్తున్నావు. శ్రియాంజీ ఇప్పుడు ఏమన్నా నువ్వు హెల్ప్ మాకు, మేము మస్తు చేస్తున్నాం చిన్నప్పుడు, ఇప్పుడంతా చేస్తలేం కదా, చేస్తున్నావా? ఈ ఊర్లోనేమో ఏం చేయవు, ఇంట్లో ఇక్కడ వెళ్ళటరు కాస్త మంచిగా చేస్తున్నావు అన్ని, అప్పుడంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఊరు కానీ ఇల్లు కానీ చాలా తక్కువ నా వ్లాగ్స్లో కనిపించడం. అప్పుడెప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటో రెండో వీడియోస్లలో కనిపించింది అంతే. ఆ కనిపించిన ఆ వీడియోస్కి అక్క మీరు మీ మమ్మీ వాళ్ళది పల్లెటూరుది ఆ ఇల్లు హోమ్ టూర్ చేయండి అని అడిగారు. సీరియస్లీ మమ్మీ చెప్తే నవ్వింది అనమాట, ఇంత పాత ఇల్లు నువ్వు హోమ్ టూర్ చేస్తావా అనేసి. మీకు ఎవరికైనా ఈ హోమ్ టూర్ చేయాలని ఉందా అయితే పక్కగా కమెంట్ చేయండి. ఈ సమ్మర్లో నేను మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా ఇంటికి, సో అప్పుడు చేస్తాను. అండ్ నేను మా డాడీ అయితే చాలా తక్కువగా అనిపించాడు, మమ్మీ రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి అఫ్ కోర్స్ అది కూడా నాకు ఒకటి ప్లస్ అయింది. ఈ 1.5 ఇయర్లో కూడా అంటే 1 ఇయర్ 3 మంత్స్లో కూడా నాకు అంతా మిస్ అవ్వలేదు, ఎందుకంటే మమ్మీ రెగ్యులర్గా వస్తుంటుంది కాబట్టి. డాడీని అయితే అప్పుడప్పుడు మిస్ అవుతుంటా కానీ ఏం చేయలేను, అనే జర్నీ చేయడనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, సో అందుకే రాలేడనమాట. అండ్ వీళ్ళ కోసం నేను స్పెషల్గా కొన్ని
కొన్ని లడ్డూలు తెచ్చినా అనమాట. అంటే మన ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్న పేజ్ డీటెయిల్స్ అని నేను అక్కడనే ట్యాగ్ చేస్తాను అని. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అని వాళ్ళు ఉంటే కల్పన పొన్నం అని ఉంటుంది, నేను ఇక్కడ కింద ఇస్తాను లింక్ డిస్క్రిప్షన్లో, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇవేంటంటే డాడీకి షుగర్, సో అందుకే ఏంటి హోమ్ మేడ్ బెల్లంతో చేసిన కొన్ని వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ తీసుకొచ్చిన. అండ్ అత్తయ్య వాళ్ళకు ఒక బాక్స్ పెట్టిన, అండ్ మమ్మీ వాళ్ళకు కూడా ఒక బాక్స్ ఇట్టు తీసుకొచ్చిన అనమాట. సో అవి ఇచ్చిన అనమాట డాడీకి. వాళ్ళకి ఏంటంటే అప్పటి కాలంలో హెల్త్ గట్టిగా ఉన్నప్పుడు పైసలు లేకుండే తిందామని కోరిక ఉన్నప్పుడు, ఇప్పుడేమో పైసలు ఉన్నా కూడా తిందామంటే హెల్త్ ఇష్యూస్. సో అట్లా మా డాడీ చాలా టైమ్స్ ఫీల్ అవుతుంటాడు అనమాట. దాని గురించే బెల్లంతో చేసిన అండ్ హోమ్ మేడ్ ఘీ, హోమ్ మేడ్ ఏంటి అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్, అవన్నీ రాగి లడ్డూలు అండ్ సున్నుండలు అట్లాంటివి కొన్ని దిత్తిక ఆర్గానిక్ అనేసి మన ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర రెగ్యులర్గా ఆయిల్స్ అవి ఇవి తీసుకుంటాను అనమాట. సో అందుకే డాడీకి తీసుకొచ్చిన, అవైతే తింటే మంచిదని. మా డాడీ దాని కూడా భయపడరు కానీ అవి తింటే ఏం కాదు డాడీ బెల్లంతో చేసినాయి అని చెప్పేసి. సో ఫస్ట్ అవి టేస్టీ చేయించిన, దాని తర్వాత కొంచెం స్వీట్ టేస్టీ చేయించేసి దాని తర్వాత బూందీ కూడా తెప్పించిండే అనమాట. సో అవి ఏంది ఈవినింగ్ ఇట్లా కూర్చొని వాళ్ళకి టేస్టీ చేయించి మా మమ్మీ అయితే తినమంటే, మా మమ్మీ ఫస్ట్ టీ లవర్ అనమాట. ఆమె టీ లేనిది ఆమె ఆమెకి ఇక వశపడదు. కొందరు ఉంటారు అట్లా టీ లవర్స్, ఎక్కువ తాగదని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినదు అసలే. సో టీ తాగినాక టేస్ట్ చేస్తా అని చెప్పింది అనమాట. సో నేను ఆ లడ్డుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి ఇట్లా ఇట్లా అనేసి. సో దాని తర్వాత కసేపు అయిన తర్వాత టీ తాగినాము ఇట్లా కలిసి. అండ్ డాడీది మెడికల్ షాపు, సో తనకి డ్యూటీ ఉంటాయి అనమాట, టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్తో వెళ్తారు, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు అనమాట, అంటే డాడీ అని ఇంకొక అతను. వస్తున్నాం అనేసి మమ్మీ నల్ల నువ్వుల లడ్డూలు, నల్ల బెల్లంతో నల్ల నువ్వులు. మమ్మీ నెయ్యా, మమ్మీ నెయ్యా, నెయ్యి నల్ల నువ్వులు నల్ల బెల్లం, నల్ల బెల్లం, నల్ల బెల్లం. చూసి ఇట్లా ఉన్నాయా గులాబ్ జాములు, బెల్లం ఉన్నాయి. స్మెల్ అయితే బా. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంధ్రా వాళ్ళు, ఆంధ్రా వాళ్ళతో చేపించారు అనమాట ఇట్లా. ఇట్లా డైలీ ఒకటి తినాలి ఖచ్చితంగా అనేసి మా డాడీ కోసం వేయించింది. ఇప్పుడు నేను పట్టుకోను పోతా వీటిని. వస్తుంది నల్ల నువ్వులు తింటే మంచిది, జుట్టు జుట్టు బాగా పెరుగుతుందట, జుట్టు ఐరన్. డైలీ ఒకటి ఖచ్చితంగా తినాలని వస్తున్నాయి. ఇదైతే కోయిన్సిడెన్స్, నేను వాళ్ళ కోసము హోమ్ మేడ్ లడ్డూలు తీసుకొచ్చిన. నేను జస్ట్ 2 డేస్ ముందే వద్దామని అనుకుంటున్నా, ఇట్లా ప్లాన్ ఉంది అని చెప్పిన అంతే. అండ్ మమ్మీకి ఒక 2-3 మెంబర్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, అందులో ఒక ఫ్రెండ్ ఒక ఆంటీ ఆంధ్రా వాళ్ళు. సో వాళ్ళు ఈ లడ్డూలు చేసిరట, ఇది సెకండ్ టైం అట చేపియడం. అండ్ డాడీ డైలీ ఒకటి తినాలి అనేసి, అండ్ నల్ల నువ్వులతో పాటు నార్మల్ బెల్లం కాకుండా నల్ల బెల్లంతో అండ్ మంచి ఇంట్లో చేసిన నెయ్యితోనే చేసినాయట. సో ఈ ప్రాసెస్ కూడా అంటే ఆంటీ కలుస్తారనమాట. సో కలిస్తే మాత్రం పక్కగా మళ్ళీ ఒకసారి చేపించుకునేటప్పుడు వీడియో తీద్దామని డిసైడ్ అయినా నేను. మీరేమంటారు కమెంట్ చేయండి పక్కగా. అండ్ యా ఆబ్వియస్లీ మా డాడీ వెళ్ళే ముందు పక్కగా మా పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, షాప్కి వెళ్తా ఒక ట్రిప్ అయ్యి ఒక ట్రిప్ అయ్యి లేకపోతే మేము షాప్కి వస్తాం అనేసి. ఆల్రెడీ నైట్ అయిపోయింది, నేను దట్టు మేము ఇవాళ మొత్తం జర్నీ చేసి వచ్చినాం కదా, అసలు ఆ టైర్డ్నెస్ నాకు ఇట్లా ఉంది. మా శ్రీయాన్సికి అయితే లేనే లేదు అబ్బా నిజంగా, అది పోతా పోతా నేడుస్తుంది. ఇంకా నేను వద్దని చెప్పిన, జస్ట్ ట్రిప్ వేసి వచ్చిరనమాట. రాగానే అష్టాచెమ్మ స్టార్ట్ అయిపోయింది. మొన్నటిదాకా అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆడుండే, యాక్చువల్లీ ఇంకా వీడియో నేను రిలీజ్ చేయలేదు అనుకుంటా. సో ఇక్కడ కూడా ఎందుకో నేను నాకు పని ఉంది నేను ఆడను అని డిసైడ్ అయినా కూడా అదొకసారి ఆ గేమ్ చూడగానే వాళ్ళు ఆడుతున్నప్పుడు చూడగానే బా ఆడదాం ఒక్క ఆట ఆడదాం అనేసి. సో ఫైనల్గానే అయితే మా ఇంట్లో పక్కన రెంటుకుంటారనమాట ఆ పిల్లలు అండ్ మేము, శ్రియా మా ఏంటి అక్క వాళ్ళ కొడుకు అండ్ మమ్మీ ఒక టీము, నేను తను ఒక టీము. సో మొత్తానికి అయితే ఇట్లా గేమ్ ఆడుతున్నా. చాలామంది లాస్ట్ కూడా అష్టాచెమ్మ అనగానే చాలా మంది రిలేటెడ్గా సింక్ అయ్యి కమెంట్ చేసిరనమాట. సో పక్క ఈ వీడియో కూడా కమెంట్ చేయండి. ఫైనల్గానైతే సంవత్సరం తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినానండి, అండ్ మా పల్లెటూరికి మా ఊరికి వచ్చిన. అండ్ ఇక్కడ ఎలాంటి వ్లాగ్స్ తీయాలి అనేది పక్కాగా కమెంట్ చేయండి. సో నేనైతే ట్రై చేస్తాను. అండ్ వెనకాల ఉరుములు కూడా వస్తున్నాయి కొంచెం, ఇవాళ పొట్టు పొట్టు ఎండ కొట్టింది, ఇప్పుడేమో ఉరుములు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ శ్రీరామనవమి కళ్యాణం కూడా ఉంది, సో ఆ వ్లాగ్ కూడా తీయడానికి ట్రై చేస్తా పెడతాను. అండ్ మీకు కూడా ఇంకా ఎలాంటివి తీస్తే బెటర్ అని అనుకుంటున్నారో మీరు కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా
పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మా అష్టచమ్మ గేమ్ కూడా అయిపోయింది, మేమే విన్ అయిపోయినాము. అండ్ సమ్మర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకొక 1.5 మంత్ వరకు చాలా ఎండలు ఉంటాయండి. అండ్ పిల్లలు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువ ఫ్రూట్స్ తినండి. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.